కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. కొన్ని రోజుల పాటు స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంతో మంది భక్తులు నిరాశ చెందారు. ఇక ఆ తర్వాత ఆన్లైన్ లో టోకెన్లు అందుబాటులో ఉంచి ఇక భక్తులకు దర్శనాన్ని కల్పిస్తూ వచ్చారు. ఇకపోతే ఇటీవలే భక్తులకు జారీ చేసే టోకెన్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ బోర్డ్ అందరికీ శుభవార్త చెప్పింది. గతంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే టీటీడీ బోర్డు నేటి నుంచి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస వసతి సముదాయాలు, గోవిందరాజస్వామి సత్రాలు వద్ద భక్తులకు టోకెన్లు ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శన టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు 15,000 టోకెన్లు అందుబాటులో ఉంచినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.